నేడు అధిక శాతం మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య అధిక బరువు. కారణాలు ఏమున్నా ఇప్పుడు చాలా మంది అధిక బరువుతో సతమతమవుతున్నారు. దీనివల్ల ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే మీకు తెలుసా, అధిక బరువు రావడానికి గల ప్రధాన కారణాల్లో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం కూడా ఒకటని. అవును, మీరు విన్నది నిజమే. నిత్యం మనం తీసుకుంటున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకుండా బరువు పెరుగుతారు. తిన్న ఆహారం జీర్ణం కాకపోతే అందులో ఉండే పోషకాలను శరీరం గ్రహించదు. ఈ క్రమంలో శరీరంలో ఉన్న విష పదార్థాలను, ముఖ్యంగా కొవ్వును కరిగించేందుకు శరీరం వల్ల తగిన శక్తి ఉండదు. దీంతో బరువును విపరీతంగా పెరిగిపోతారు. అయితే ఇప్పుడు మేం చెప్పబోయే చిన్న ట్రిక్ ను పాటిస్తే మీ శరీర జీర్ణక్రియ సక్రమంగా జరగడమే కాదు, శరీర మెటబాలిజం కూడా వేగవంతమవుతుంది. తద్వారా క్యాలరీలు ఖర్చయ్యే రేటు పెరిగి అధిక బరువు తగ్గుతారు. నిత్యం మనం పలు ఆహారాల్లో నిమ్మకాయను ఉపయోగిస్తూనే ఉంటాం. దీంట్లో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటాయని అందరికీ తెలుసు. నిమ్మకాయను తరచూ తీసుకోవడం వల్ల శరీర రోగ నిరోధక వ్యవస్థ కూడా మెరుగవుతుంది. అయితే అదే నిమ్మకాయను రోజు ఒక సగం ముక్కను తీసుకుని వాడడం వల్ల కూడా మీ శరీరంలో అధికంగా ఉన్న బరువు ఇట్లే తగ్గిపోతుంది. ఇందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక నిమ్మకాయను కోసి అందులో సగం ముక్కను తీసుకోవాలి. ఇప్పుడు ఒక 100 ml మోతాదులో నీటిని ఒక పాత్రలో తీసుకుని గోరువెచ్చగా అయ్యే వరకు వేడి చేయాలి. అనంతరం ఆ నీటిలో ముందుగా తీసుకున్న నిమ్మకాయ ముక్కను పిండాలి. తరువాత ఆ నీటిని పరుగడుపునే తాగేయాలి. అనంతరం 30 నిమిషాల తర్వాతే బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఇలా రోజు ఉదయం పరుగడుపునే నిమ్మకాయ రసాన్ని గోరువెచ్చని నీటితో తాగుతుంటే మీ శరీర జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాదు, మెటబాలిజం వేగవంతమై క్యాలరీలు ఫాస్ట్ గా ఖర్చవుతాయి. దీంతో అధికంగా ఉన్న కొవ్వు ఇట్టే కరిగి బరువు తగ్గిపోతారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.